ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండల పరిధిలోని గల గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచామని గోనిగండ్ల ఎస్ఐ శరత్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం పరిధిలోని అల్వాల, చిన్నమరివీడు, పెద్దమరివీడు, గోనిగండ్ల గ్రామాల్లో గోనిగండ్ల ఎస్ఐ శరత్కుమార్ రెడ్డి పర్యటించి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం అమ్మకాలు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ఎలాంటి వివాదాస్పద, ప్రభుత్వ చట్ట వ్యతిరేక, నిరాధారమైన ఇతర హక్కులకు భంగం కలిగించే, విద్వేషపూరిత, భావోద్వేగం కలిగించే మాటలు మాట్లాడకూడదన్నారు. సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు రాకూడదని జాగ్రత్త పడదామని గోనిగండ్ల ఎస్ఐ శరత్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వీరేష్, ప్రతాప్ గౌడ్, చలమయ్య సిబ్బంది పాల్గొన్నారు. ఏ విధంగా ఎలక్షన్లో నడుచుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది, అంటే ఎన్నికలు కూడా అంటే కన్నా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మనంతా మేమంతా పనిచేస్తున్నాము. కాబట్టి ఎన్నికలు కూడా సంబంధించిన నిబంధనలు ప్రజలకు తెలియాలని ఈ ఊర్లో అన్ని గ్రామాలకు లాస్ట్ చివరికి అల్వాల గ్రామానికి వచ్చినాము. దీనిలో భాగంగా ప్రజలు కూడా తెలియజేసినాము. ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కానీ గోడలకు కానీ, ఎక్కడ కానీ కూడా బ్యానర్లు కానీ, ఎక్కడ కానీ రాజకీయ నాయకుల బొమ్మలు కూడా ఉండకూడదు. అలాగే వెహికల్స్ కూడా తీసేయాలి, స్టిక్కర్లు ఏదైనా ఉన్నా కూడా. అదేవిధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ కేసులో ఎలక్షన్ పాయింట్ ఆఫ్లో కేసు నమోదు చేయబడుతుంది. కాబట్టి ప్రజలు కూడా సమయంలో పాటించి నిష్పక్షవితంగా పనిచేసి మీకు నచ్చిన వారికి ఓటేసుకోవచ్చు. కానీ ఎటువంటి ఘర్షణలకు తావేయకూడదు. ఏమన్నా చిన్న పొరపాటు చేసినా కూడా చాలా పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. దయచేసి ఎవరు వారి సూచన చేయడం ఏమనగా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలు పడకుండా సుశాంతంగా మన ఈ ఎలక్షన్ను కంప్లీట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కన్నా ముఖ్యంగా ఏంటంటే కన్నా మద్యం అంటే ఇక్కడ ఎక్కువ నాకు తెలిసింది ఏంటంటే కన్నా కర్ణాటక మద్యం అనేది ఎవడో అమ్మకూడదు. దాని మీద నిఘా పెట్టినాము, దొరికితే మాత్రం ఎలక్షన్ పాయింట్ ఆఫ్ కేసులో నమోదు చేయబడుతుంది.